ఎవరా? ఏ ఊరు కలెక్టర్ అమ్మ నువ్వు? సరే సరే ఉండు ఇప్పుడు. సరే సరే నువ్వు అరే ఆగరా, నువ్వు జిల్లా కలెక్టర్ కదా? మేము ఇప్పుడు నేను కలవడానికి వచ్చాం, మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటావు? ఏంది కలెక్టర్ గారు లేదు దండం పెడతారు ముందా? మేము నీకోసం వచ్చాం, జిల్లా అధికారి మీరు, మీకోసం మేము వచ్చాం కలవడానికి. అప్పుడు నువ్వు ఎలా రిసీవ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నమస్కారం. అరే మేము ఇంకా హాయ్ మేడం నమస్తే అని చెప్పకుండా నువ్వు ఆ చేతికి వాచ్ పెట్టింది ఫ్రెండ్స్, 5 రూపాయలు పెట్టి కురుకురే ప్యాకెట్ కొనుక్కోద్దన్నా కూడా ఆ ప్యాకెట్ కొనుక్కొని ఆ ఇదమ్మా వాచ్ చెప్పి అసలు ఆడుతున్నది కనపట్ల ఏదో ముళ్ళు కూడా లేవు. ఒక మంచి ఉన్నాయి ముళ్ళు, తిరుగుతున్నాయా? తిరగట్లేదు. ఒరిజినల్ వాచ్ పెట్టుకొని ఈ జిల్లా కలెక్టర్ అంట, ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ అంట. ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి నోరు తెలుసుకుంది కానీ అసలు ఏం చెప్తున్నా కూడా అర్థం కావట్లే. లల్లల్లారి లాలి పప్ప లల్లల్లారి అంటా ఉంది ఆ మధ్యలో జరి. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఒకదానివి ఉదయాన్నే పొళ్ళు తోమాను ఫ్యాన్స్ అని చెప్తా. బాగా చెప్పు, నీట్గా క్లారిటీగా చెప్పాలి. ఒక్కదాన్ని చెప్పు, నువ్వు ఒక్కదాన్ని మిస్ అయింది మధ్యలో, ఏం చెప్తున్నావు నాకు అర్థం కాల. ఓకే చేయందుకు ఒకతా ఉంది ఫ్రెండ్స్. నేరుగా ఉదయం లేచి ముందింట్లో పని చేసుకొని ఏకాదశి ముద్దలకు కావాల్సిన బియ్యాన్ని కూడా, ఎంత 1 కేజీ బియ్యమా, ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఏం కావాలి ఏంటి అనేది ఇంకా పాపం చాలా పని ఉంది, ఇల్లు కడగాలి, వాళ్ళు ముగ్గురు తలసాన్ చేయాలి, నేను కూడా తొలి పండగ రెడీ అవుతా ఉన్నారు. ముందు పొయ్యి దగ్గర ఉండే పని చేసుకుంటే తర్వాత ఇంట్లో పని చేసుకుందాం అని చెప్పేసి ముందు పొయ్యి దగ్గర ఆ బియ్యం ఇంకేమున్నాయా పొయ్యి దగ్గర చేయాల్సినవి? ఇంకక్కడ ముందు ఇంట్లో శుభ్రం చేసుకున్న తర్వాత సరే పొయ్యి దగ్గర పని అయితే అయిపోయింది కదా, ఇంక మళ్ళీ పిండి తిరిగి వస్తేనే పని. ఓకే అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పండగ వచ్చేసింది మన తొలి పండగ తొలి ఏకాదశి. ఫ్రెండ్స్ అందరూ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఆనందంగా గడపండి. ఇప్పుడైతే ఇంకా నిహారిక ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని బీన్స్ అల్లరిపోయిన తర్వాత మిషన్ తీసుకుపోయి పిండి వేపించుకొచ్చేస్తాను. ఈ లోపల నిహారిక ఇల్లు కడిగేసుకొని ముగ్గురు స్నానం చేస్తే ఇంకా దేవుడు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాయంత్రం 5 వరకు అన్నారు, అసలు స్టార్ట్ అయ్యింది 16 తారీఖు, నేను సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయిందంట. 17 తారీఖు సాయంత్రం 5 వరకు నేను కూడా చెప్తున్నా, ప్రేమలు మీ ముగ్గురు ఉన్నారు కదా అందుకోసం చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి, మన వీడియోలో మొత్తం అన్నీ రెడీ చేసి వీడియో చేసి పెడతాము చూడండి. లైక్ చేయడం మరుగు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే నేరక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అది సలాతైన పని అయ్యం అయిపోతాం అంటే ఇంకా ఎప్పుడు మీరు కడగతా తుడుస్తూ ఉంటారు ఇంకా అనేవురా మాపు కొట్టానా ఆడ నీకు శుభ్రం చేయకుండానే మాపేసేస్తున్నా బాబు. ఆ చేపలు కూడా అరిగిపోద్ది చూడు. ఒరు వచ్చేసిన తర్వాత బుల్లమ్మో ఎరడు
భూజంతా వచ్చేస్తాం, మూల గేళ్ళని నీట్గా వచ్చేస్తాం. ఆయన ఏంది ఆ బాటాడిది? వెళ్ళిపోతాడు, ఇంక వెళ్ళిపోతాడు. చేసిన పని ఎంత ఇదేంటి, మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తున్నారా? చేప కట్ మారిపోయింది, మాపు కర్ర మారిపోయింది. చిన్న టెంకాయలు తలస్నానం చేసి రెడీ అయిపోయింది. తలాది పెట్టుకుంటున్నావా రాముగారు? వీడు టేమో 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 అంటున్నాడు. ఆపేసారే నన్ను అనుకుంటుంది. దాదా ట్రా మట్రా రాణి వద్దురట్రా, పడుతుంది అమ్మిట్రారా మోట టాపురా. గడప కూడా పూజ చేసావా? ఫ్రెండ్స్, నేను అరిక ఇల్లంతా శుభ్రం కడిగేసుకొని ఇది తుడిచేసుకొని మళ్ళీ గడపలో కూడా పసుపుతో పూజించేసుకుంది, తను కూడా స్నానం చేసింది. ఇప్పుడు ఏకాశి ముద్దలు చేస్తుంది. బెల్లం ముందు అరకిలోకి ఒక అర ముక్క పెట్టుకుంది పక్కన, మిగతా బెల్లం అంతా వేసింది. ఇది కేజీ పిండి, ఇది వచ్చేసి పర్లేదు పర్లేదు ఎండు కొబ్బరి ఒక చిప్ప, ఏలక్కాయలు ఒక 5 రూపాయల ప్యాకెట్ నీట్గా తెంచి పక్కన పెట్టేసుకుంది. ఎండు కొబ్బరి సన్నగా తురుముకుంది. ఇది పిండి. ఇప్పుడు ఎట్లా నేరిక ఏకాశ ముద్దలు తయారు చేసే విధానం? ఇందులో కొన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద ఈ గడ్డలన్నీ కరిగే వరకు ఉంచుకొని తర్వాత ఈ తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఇలా వచ్చి ఇందులో వేసేసి కలుపుకొని రెండుసేపు ఉంచి తర్వాత తీసుకొచ్చి పిండిలో వేసి కలుపుకోవాలి, అప్పుడు అందులో చేసుకోవాలి. సరే, ప్రస్తుతం అయితే బెల్లంలో నీళ్ళు పోసి ముందు పొయ్యి మీద పెట్టి కరాయి పెట్టాలి. ఏమి ఇక్కడే మామూలుగా ఆ నీళ్ళలోనే ఆ గడ్డలు లేకుండా పిసికేసుకోవచ్చుగా? అట్ట కుదరదు బాబా, బాగోదు. పొయ్యి మీద కరగాల్సిందేనా? ఎందుకంటే బియ్యము ఇంకా పొయ్యి మీద కూడా అంటే ఇవన్నీ కలిపేసుకొని మళ్ళీ గ్యాస్ మీద ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యం ఏం పేసుకున్నాం కదా, ఈ బెల్లం ఉడకబెట్టేసి తర్వాత ఈ కొబ్బరి ఎండు కొబ్బరి కదా, ఈ ఎండు కొబ్బరి అందులో వేసేసి ఇలాచి కూడా వేసేసి ఓ రెండుసేపు ఉంచి తర్వాత దించేసుకొని ఏకాశ ముద్దలు చేసుకుంటే బాగుంటుంది. సరే, కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మగారు నేరకకి అదే విధంగా నేర్పించారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నీళ్ళు పోసిన బెల్లం దబ్బర తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం. మా ఇంట్లో ఏకాశి ముద్దలు రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. బెల్లం దబ్బర అయితే పొయ్యి మీద పెట్టేసింది, బెల్లం కరిగిపోయింది కూడా. ఇప్పుడు దీంట్లో బావా కొబ్బరి తురుము ఇలా వచ్చి వేసేస్తా. ఓకే, బెల్లం బాగా మరిగిన తర్వాత ఆ గడ్డలు కూడా లేకుండా మొత్తం వాటర్ అయిపోయిన తర్వాత అందులో తురుము పెట్టుకున్న కొబ్బరి ఇలాచి అందులో వేసి కలిపెట్టేసుకోవాలి. ఇలాచి అనే భాష హైదరాబాద్ భాష కదా, మా వద్ద మన భాష ఏమంటే ఏలక్కాయలు అంటారు, ఇలాచి అంటారు. ఇందులో మనం పిండి వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆ పిండి మరాడించుకునేటప్పుడు ముందే బియ్యాన్ని వేయించుకుంటాం అన్నమాట. వేయించుకున్న తర్వాతే పిండి ఆడించుకుంటాం అన్నమాట, అందువల్ల పిండి వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా మరిగిన తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆ పిండిని కలుపుకొని ఏకాశ ముద్దలు తయారు చేసుకోవడం చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, మేమైతే ఈ రకంగా చేస్తాం ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇట్లా చేసుకుంటే. ఇందుకండి తురుముకున్న కొబ్బరి ఏలచ్చి అన్నీ బాగా
కలిసిపోయాయి. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ రసం దాంట్లో సరిపోదు, అప్పుడు ఎట్టా చేస్తున్నాయి కలిపేసుకో. ఇది మంచి నీళ్ళు సరిపోకపోతే వేసుకోవచ్చు. మళ్ళీ ఆ నీళ్ళలో వచ్చేస్తే మళ్ళీ ఆ నీళ్ళలో బెల్లం గిల్లం ఏం వేసుకోబోలే. ఉత్త నీళ్ళా? ఉత్త నీళ్ళే. ఇప్పుడు కొంచెం గట్టితనం ఉండింది అనుకో పిండి, కొద్దిగా బెల్లం వేస్తే సరిపోద్ది, పాకం వేస్తే సరిపోద్ది. అటున్నప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా చుక్క నీళ్ళు వేసుకొని కలిపేసేసుకుని ఉండాలి, చేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కానీ సరిపోకపోతే మళ్ళీ పిండి వేసుకొని ఉడకబెట్టుకొని చేసుకోవాలి. ఏమో కలపతుంటే మటుకు స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఉన్న ఈగలన్నీ వచ్చి వాలేసినాయి దగ్గర. ఈగ ఈ ఈగ ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇవాళ పుట్టిందా ఈగ? కలపక ముందు అక్కడ ఉండింది దూరంగా, ఆ రసం దాంట్లో పిండిలో పోసి కలపంగానే ఉయ్యి అటు చేసింది ఇక్కడికి. ఆ ఈగ ఆల్రెడీ దాని నుంచి అతుక్కొనే ఉంది దెబ్బ తగ్గ. స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ కలుపుతుంటే. నేను పెద్ద జోరీగా గుయ్యి అంటున్నాను దాని నుంచి అనుకుంటున్నారు ఇద్దరు. ఇదిగోండి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్. ఇదిగో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొద్దిగా ఈ రసం తగ్గిందనమాట. ఇప్పుడు ఏ పాత్రలో అయితే మనం కాగబెట్టుకున్నామో అందులో కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో ఉన్న రసం అంతా నీట్గా అటు ఇటు దబ్బల్ని తిప్పుకొని ఆ నీళ్ళు కూడా అందులో పోయేసుకొని ఆడ ఏమో చూసుకుంటూ కదా పోసుకుంటూ కలుపుకోవాలి. లైట్గా మీకు పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే వైట్ కలర్ కనిపించాలి. మనకి పిండి ఆడిచ్చేటప్పుడు ఆ మిషన్లో చెప్పాను కదా ఇందాకల రాగులు ఆడిచ్చారని, ఆ రాగి పిండి వల్ల ఈ వైట్లో పిండిలో మిక్స్ అవ్వడం వల్ల ఈ విధంగా కనపడుతుంది పింక్గా. మామూలుగా అయితే ఏకాశ ముద్ద అనేది తెల్లగా ఉంటుంది. ఈ సంవత్సరం కలర్ మారిపోయింది మన ఏకాశ ముద్ద. ఎంత చేయని ఎంత చేస్తామనింది చేస్తానండి. అర కేజీ కేజీ ఉండలు చేస్తే బాగుంటాయా? అరబెల్లం కూడా వేసుంటే పోయిండేదేమా? అదే అదే ఎందుకులే మరి తీపి ఎక్కువ అయిపోద్ది. ముద్దలు రెడీ అయిపోయినాయి. ఇంతే చాలా చాలా సింపుల్. కలర్ అయితే చేంజ్ అయినాయి, దానికి కారణం చెప్పాను కదా. మామూలుగా అయితే వైట్గా ఉంటాయి అన్నమాట, ఆ రాగి పిండి కలవడం వల్ల ఈ విధంగా తయారయ్యాయి, కలర్ మారింది. ఇవి ఈరోజు రేపు ఉంటాయి ఫ్రెండ్స్, మళ్ళీ మూడు రోజుకి స్మెల్ వచ్చేస్తాయి. కాబట్టి 2 డేస్లో సరిపడా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని అంత పిండి వేసుకొని 2 డేస్లో అయిపోయే విధంగా చేసుకోండి. నిల్వ ఉండేవి కాదు ఇవి, 2 డేస్ లోపల అయిపోవాలన్నమాట. ఏకాశ ముద్దలు రెడీ చేసుకొని దేవుడి పెట్టేసుకోవడం. ఇంకా తర్వాత ఇదిగోండి ప్రజలు కాసుకోన్నారు. ముందు దేవుడు టేస్ట్ చేసిన తర్వాత మేము చేయాలని. ఒక ఆమె అయితే మేమే దేవుళ్ళం కదా చిన్నపిల్లలమి, ముందు మా పెట్టండి తర్వాత దేవుడు పెట్టుదాం అంటున్నారు. అయితే ఫ్రెండ్స్ ఏకాశ ముద్దలు చేయడం చాలా చాలా ఈజీ. ఒకవేళ ఈ పద్ధతి మీకు కొత్తగా అనిపిస్తే మీరు ట్రై చేయండి. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పండి మీరు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్. మీరు కూడా లడ్డూలు తినేసేయండి. చేస్తా ఉంటారు అందరూ.